ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలని అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త అనిసరతే వాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది అనిమాదివిరావృతం మయూకై అహమిత్యే విభావయే భవానీ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఇవాళ నుంచి లలితా సహస్రనామాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి హైగ్రీవుడు అగస్యునికి లలితా సహస్రనామాల గురించి వివరించడం జరిగింది అయితే ఈ లలితా సహస్రనామాలకు ఉన్న గొప్పతనం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే చూడండి మనం ఎంత పుణ్యము చేసినప్పటికీ కూడా పాపము యొక్క కొండగనకు కూడా మన కృతజన్మలో ఆ పాపం తొలగిపోనట్లయితే మనం ఎంత పుణ్యము చేసినా ఆ పుణ్యము యొక్క ఫలితాన్ని మనము అనుభవించలేము అంటే ఉదాహరణకి చూడండి మనకి ఎవరైనా ఒక స్వీట్ డబ్బా పట్టుకొచ్చారు స్వీట్ డబ్బా వచ్చేటువంటి యోగం మన దగ్గర ఉంటుంది కానీ తినేటువంటి యోగం అతని షుగర్ ఉందనుకోండి తినలేకపోతుంటాడు మరి ఎప్పుడు తినగలడు అంటే పాపము యొక్క కొండ తరిగిపోయినప్పుడు కృతజన్మలో చేసినటువంటి పాపాల యొక్క ఇది పోయినప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యక్తి అనుభవించగలడు మరి పాపాలను తొలగించేటువంటి శక్తి వేటికుంది శాస్త్రంలో వేటికి గురించి చెప్పారు అంటే ఒకటి ఆదిత్య హృదయ పఠనం ద్వారా రెండవది లలితా సహస్రనామాల యొక్క శ్రవణము చేయడం ఒకటి లేదా పఠనము చేయడము మరియు మూడవది ఏంటంటే మనంతట మనంగా ఏదైనా క్షేత్రాలకు కానీ గుళ్ళకు కానీ వెళ్ళి మనం సేవ చేయడము అంటే ఏదో ధనం ఇచ్చేసి రావడం కాదు అక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలకు కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైనా సరే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనతో మనం పాల్గొని అక్కడ ఏదైనా పని చేయాలి ఆ రకంగా చేసినప్పుడు కూడా మన యొక్క పాపాలు తొలగుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే లలితా సహస్రనామాలు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అందులో ఒక్క నామము మనం గనక మననము చేస్తూ భావన చేస్తూ జపము చేసినట్లయితే ఎన్నో కోట్ల జన్మలు చేసినటువంటి పాపాలను మొత్తం తొలగించేసి ఇంకా ఏదైనా పాపాలు మిగులున్నాయా అని చెప్పి పడుగుతుందట అంత గొప్పది లలితా సహస్రనామాలు అయితే ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది లలితా సహస్రనామం చదువుతూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ దాని యొక్క అర్థము తెలుసుకొని దాని యొక్క భావన తెలుసుకొని ఆ అర్థం మనం తెలుసుకుంటూ చేయడంలో ఉండేటువంటి ఫలితం వేరుగా ఉంటుంది కాబట్టి మనం ఇవాళ నుంచి ఏం చేద్దామంటే ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము తద్వారా మనం జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఏ నామము ఎటువంటి వాటికి పనిచేస్తుంది శ్రీమాత అనేటువంటి నామం దేనికి పనిచేస్తుంది శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ మూడు కలిపి కనుక చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు వస్తాయి మనం ఎటువంటి ఇబ్బందులు పడుతుంటే ఆ యొక్క నామాన్ని జపించడం ద్వారా ఆ యొక్క శ్లోకాలను పఠించడం ద్వారా మనం ఎటువంటి ఫలితాలను పొందుతాము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఇక్కడ లలితా సహస్రనామాలలో మొదటి నామం కనుక తీసుకున్నట్లయితే మొదటి లైన్ కనుక తీసుకున్నట్లయితే ఓం అంటే ఎప్పుడైనా సరే జపం చేయాలి అనుకున్నప్పుడు మొదట్లో ఓము లాస్ట్లో నమహ పెట్టుకొని చేసుకోవచ్చు అలా కాకుండా లలితా సహస్రనామాన్ని మొత్తం పఠిస్తున్నప్పుడు వరుసగా పఠించుకుంటూ వెళ్ళచ్చు కానీ ఏదైనా పర్టికులర్గా అంటే ఒక ఒక సంబంధమైనటువంటి ఒక నామాన్ని తీసుకున్నప్పుడు లేదా ఒక లైన్ అందులో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని తీసుకున్నప్పుడు మాత్రం పదే పదే అదే పఠించాలనుకున్నప్పుడు మాత్రం దానికి ముందు ఓము లాస్ట్లో నమహకల్పము కలుపుకొని పఠించినట్లయితే మరింత విశేషముగా యోగిస్తుంది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితజ్నికుండ సంభూత దేవకార్య సముజత అసలు ఈ యొక్క శ్లోకానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి ఇది పఠించడం ద్వారా మనం ఏమి పొందుతాము అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముందుగా శ్రీమాత అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే మనకి తల్లి ఎవరండి మనని కన్న తల్లి మరి శ్రీమాత అంటే అమ్మవారికి ఎందుకు ఆ యొక్క పోలికని చెప్పారు అంటే ఈ జగత్తును మొత్తం పాలించేటువంటి తల్లి అమ్మల కన్న అమ్మ కాబట్టి శ్రీమాత శ్రీ మహారాజ్ని మహారాజ్ని అంటే మహారాణి అంటే రాణులకి రాణి అనమాట అమ్మవారు కేవలం రాణి అయితే రాణి అనేవారు కానీ రాణులకి రాణి అమ్మవారు కాబట్టి శ్రీ మహారాజ్ని అంటే లోకాలను మొత్తం పాలించేటువంటి ఆ యొక్క అమ్మవారు మహారాణి అయి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చుంది తన యొక్క సింహాసనం ఏంటి మన హృదయమే సింహాసనం అలాగే శ్రీచక్రం తనకి ఉన్నటువంటి సింహాసనం అంటే మరి ఈ యొక్క నామాన్ని గనక మనము మననము చేస్తూ మనసులో అమ్మవారు ఈ లోకాలన్నిటిని పాలిస్తుంది మహారాణి అయి శ్రీమాత శ్రీ మహారాణియే పై కూర్చొని పాలిస్తుంది అన్నప్పుడు మనకి ఎటువంటి సమస్యలుంటే తొలగిపోతాయి ఎవరైనా సరే దీన్ని గనక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ అనుకొని మూడు నామాలని కలిపి గనక ఎవరైనా జపం చేసినట్లయితే చూడండి చాలామందికి ఉద్యోగ సమస్యలుంటాయి చాలా మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కానీ వారికి ఎంత చక్కగా చదువుకున్నా సరిగ్గా ఉద్యోగం చేద్దాం అనుకునేసరికి అతను ఎంతైతే చదువుకున్నాడో అతనికి ఉన్న టాలెంట్ తగ్గ ఉద్యోగం దొరకదు పోనీ చిన్న ఉద్యోగం చేద్దామన్నా దొరకదు లేనట్లయితే మాటిమాటికి ఉద్యోగంలో సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఈ ఉద్యోగ సమస్యలకి ఈ యొక్క నామం పలకడానికి ఉన్నటువంటి దాని యొక్క కాంబినేషన్ ఏమిటి అసలు ఈ నామం పలకడం ద్వారా ఎందుకు మనకు ఉద్యోగ సమస్యలు తీరాలి మనకి మనకు ఉన్నటువంటి పాపం ఎందుకు తొలగిపోవాలి అని చూసినట్లు అమ్మవారికి సంబంధించింది లేదా భగవత్ సంబంధించినటువంటి మనం ఏదైతే స్థుతిస్తామో ఆ యొక్క గొప్ప రూపాన్ని మనం ధ్యానం చేస్తామో తత్సంబంధంగా మనకి పాపాలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం మూలంగా మనకి ఆ యొక్క యోగాలు పడతాయి అంటే చూడండి మనకి మనకి రాజ్యం అంటే ఏంటి మనకి సింహాసనం అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం మనకి సింహాసనం అంటే ఏంటి ప్రతి ఒక్కరికి కూడా వారికంటూ ఒక ఆఫీసు లేదా వారికంటూ ఒక ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నటువంటి ఒక చైర్ మీ సింహాసనం ఏది అంటే ఏం చెప్తాము ఒక ఆఫీస్లో నాకు ఉన్నటువంటి ఒక పొజిషన్ జిఎంఓ లేకపోతే క్లర్క్ లేనట్లయితే హెడ్ హెచ్ఆర్ఓ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే ఏదో ఒక దగ్గర తనకంటూ ఒక సీట్ ఉంటుంది మరి మీరు గనక ఈ లోకాలను మొత్తం పాలిస్తున్నటువంటిది అమ్మవారే అదేవిధంగా మహారాణి అయింది మరొక విషయం ఏంటి ఇక్కడ సింహాసనం మీద వచ్చింది అని చెప్పి గొప్పగా మీరు గనక ఆ యొక్క మననం ధ్యానం ఆ యొక్క శ్లోకాన్ని కనుక పఠిస్తున్నప్పుడు ఏమవుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ రూపంలో వస్తుంది మనకు అనుగ్రహము మనం ఏ నామాన్నైతే జపిస్తున్నామో తత్సంబంధమైనటువంటి అనుగ్రహం మనకి రావడం జరుగుతుంది అలా ఎప్పుడైతే మనకు ఆ యొక్క అనుగ్రహం వస్తుందో ఇబ్బంది పడుతున్నటువంటి మనము కాస్త ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది దీనికి మరొక అర్థం కూడా ఉంది సృష్టి స్థితి లయ సృష్టికారిణి శ్రీమాత అంటే సృష్టికారిణి శ్రీ మహారాజ్ని అంటే స్థితికారిణి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయకారిణి ఎందుకంటే సింహాసనము అనేటువంటి దానికి హింస సింహ అనేటువంటి పద పదానికి హింస అనేటువంటి మరొక అర్థం కూడా ఉంది ఆ యొక్క నది అంటే ఏంటి లయము చేయునది అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఈ నామం జపం చేసేటప్పుడు ఉద్యోగాన్ని మొదట్లో నాకు ఏ ఉద్యోగం అయితే ఉందో దాన్ని క్రియేట్ చేసింది నువ్వే తల్లి దాన్ని నడిపించింది నువ్వే మరలా ఆ ఉద్యోగం నుంచి తొలగించి మరొక ఉద్యోగాన్ని ఇప్పించేది కూడా నువ్వే అని చెప్పి మనం ఎప్పుడైతే అమ్మవారి మీద భారం వేస్తూ అమ్మవారి యొక్క రూపాన్ని తను పాలిస్తున్నట్టుగా తన యొక్క ధ్యానాన్ని కనుక మనం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఉద్యోగ సంబంధించినటువంటి సమస్యలు తీరిపోతాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక మనం ఇక్కడ రెండో లైన్ తీసుకుందాం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఏమిటండి దీనికి ఉన్నటువంటి నామానికి ఉన్నటువంటి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే అమ్మవారట లలితా సహస్రనామాలలో ఈ యొక్క బండాసురుడు బండాసురుడికి ఉన్నటువంటి విషంగుడు విశుక్రుడు వీరందరూ ఏం చేస్తారంటే దేవతల యొక్క రసాన్ని లాగేసి వాళ్ళందరినీ కూడా నిస్తే అంటే తేజము లేని వారిగాను శక్తిహీనులుగాను చేశారట అలా శక్తిహీనులుగా అయిపోయి అసలు వాళ్ళకి ఎటువంటి రసము అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము అలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడు ఒక పెద్ద యజ్ఞాన్ని చేస్తాడు హోమగుండాన్ని సముద్రాన్ని ఒక మూడు కిలోమీటర్లు వెనక్కి జరిపి మొత్తం కర్రలన్నీ పడేసి ఒక పెద్ద హోమగుండాన్ని తయారు చేసి అందులో వాళ్ళందరినీ దూకమంటాడు అలా దూకమన్నప్పుడు అమ్మవారు అందులో నుంచి ఆవిర్భవిస్తుంది చితగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అంటే ఆ కుండంలో నుంచి దేవ్ దేవతల యొక్క కార్యాన్ని నిర్వహించడానికి అమ్మవారు బయటకు వచ్చింది మరి ఈ యొక్క నామాన్ని గనక మనం జపించుకున్నట్లయితే అంటే ఆ భావన చేస్తూ చేయాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నామాన్ని అలాగ పలుకుతూ వెళ్ళిపోవడం కాకుండా అమ్మవారు చితజ్ని కుండంలో నుంచి ఆవిర్భవించింది బయటికి దేవకార్యములు చేయడానికి చితజ్ఞికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నప్పుడు మనం ఏ భావన చేయాలి ఈశ్వరుడు పెద్ద హోమగుండాన్ని అక్కడ తయారు చేశాడు ఆ హోమం చేసిన తర్వాత అమ్మవారు ఆ హోమగుండంలో నుంచి ఆవిర్భవించింది ఆవిర్భవించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆవిర్భవించకముందు ఈశ్వరుడు ఏం చేశాడు మీ అందరినీ మీ అందరు దూకండి అందులో అన్నాడు అనగానే యముడు ఇంద్రుడు అందరూ అందులో దూకారు హోమగుండంలో దూకిన తర్వాత అమ్మవారు బయటికి వచ్చి అమ్మవారిలో నుంచి మరలా అందరూ సృజింపబడ్డారట అప్పుడు అమ్మవారిలో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా పుష్టిగా చాలా చక్కగా అసలు తేజవంతంగా ఉన్నారట అందరూ అంతకుముందేమో అందరు ఎలా ఉన్నారు నీరసంగాను ఏమీ చేయలేని స్థితిలోని ఎలాగో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా పుష్టిగా ఉండడం జరిగింది మరి ఆ యొక్క ఘట్టాన్ని కనుక మనం తలుచుకున్నట్లయితే చూడండి చాలామందికి ఏమ ఏమవుతుంది ఇవాళ రేపు ఏదైనా పని చేయమంటే అబ్బా ఇప్పుడు నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక బద్ధకం కావచ్చు జడత్వము కావచ్చు చేయలేని తనం కావచ్చు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇళ్లలో ఉంటూ ఉంటారు పది పన్నెండు గంటల వరకు నిద్రపోతూ ఉంటారు రాత్రంతా అంతా తెలివే తెలివేసి ఉంటారు ఏదైనా పని చేయమంటే చేయలేని స్థితిలో ఉంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళలో తెలియని ఒక టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక జడత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక బద్ధకమైనటువంటి స్థితిలోకి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ చేత కానీ లేనట్లయితే మీరు ఇంట్లో తల్లిదండ్రులైనా సరే ఈ యొక్క నామాన్ని కనుక జపిస్తున్నట్లయితే ఏది చితజ్ఞికుండ సంభూత దేవకార్య సముద్యత అనేటువంటి ఈ యొక్క నామాన్ని గనక జపించినట్లయితే తేజస్ అనేటువంటిది పుడుతుంది ఎందుకంటే అమ్మవారు ఆ చితజ్నికుండంలో చూస్తున్నటువంటి ఆ యొక్క భావన మనం చేస్తున్నాం కదా కాబట్టి ఏంటంటే ఈ యొక్క నామం చేయడం ద్వారా మన మనలో ఉన్నటువంటి జడత్వం పోయి తేజస్సు రావడము ఉత్సాహంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది దేవకార్యం కోసం ఆయుద్భవించినటువంటి ఆ యొక్క రూపాన్ని మనము తలుచుకోవడం ద్వారా ఇక తర్వాత నామం ఏంటి తద్వారా మనం ఏమి పొందగలము అనేటువంటి విషయం తెలుసుకుందాం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత ఉద్యద్భాను సహస్రాబా అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే వెయ్యి సూర్యులు యొక్క కాంతి ఎంత ఉంటుందో ఆ వెయ్యి సూర్యుల యొక్క కాంతి అంత తేజోవంతంగా అమ్మవారు ఉందట ఒక్క సూర్యుని చూస్తేనే మనం అమ్మబాబో ఎంత కాంతి అంటాం మరి వెయ్యి సూర్యులు అంటే సహస్రము అంటే ఇక్కడ వెయ్యి అని కాదు అన్లిమిటెడ్ అని కూడా అర్థం అంటే ఇంకా ఇన్ని వెయ్యి అని చెప్పి చెప్పడానికి మాత్రమే వెయ్యి కానీ లెక్కలేనన్ని సూర్యులు అని కూడా చెప్పొచ్చు ఇక్కడ మనం కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత నాలుగు బాహులతో ఉన్నటువంటి అమ్మవారు బయటకు వచ్చారు ఆ నుంచి బయటికి రావడం జరిగింది అని చెప్పి మీరు కనుక ఆ మననం చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి చూసినట్లయితే చూడండి మనం ఇందాక శ్లోకంలో ఏం చెప్పుకున్నాము ఒక వ్యక్తికి ఎవరైనా సరే బద్ధకంగా కానీ చేయలేని స్థితిలో కానీ ఉన్నప్పుడు వారు కొంత తేజోవంతంగా తయారవ్వడానికి ఆ యొక్క నామం పనికి వస్తుంది అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అని చెప్పి ఈ యొక్క నామం కనుక మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆస్త కాంతివంతంగా అంటే వారు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పనులలో ఒక క్లారిటీ రావడం జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పి చూసినట్లయితే అమ్మవారి యొక్క నామములో అమ్మవారు వెయ్యి సూర్యుల యొక్క కాంతివంతంగా అమ్మవారు కనబడుతుంది అని చెప్పి మనం భావిస్తున్నాం ఈ యొక్క నామంలో అలా భావిస్తున్నప్పుడు చూడండి మనం చీకటిలో మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి మనకు అర్థం కాదు క్లారిటీ ఉండదు అక్కడ చీకటిలో ఏదో వెతుకుతూ ఉంటాం అలా కాకుండా వెలుతురులో ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతీ పని ఒక క్లారిటీతో చేయగలుగుతూ ఉంటాం కదా అలా క్లారిటీతో మనం ఎప్పుడైతే ఏదైనా పనిచేస్తున్నామో మనం చేసేటువంటి వర్క్ క్లియర్గా ఉంటుంది అమ్మవారి యొక్క వెలుగు అలా ఉంది అన్నప్పుడు మనము అంతకుముందు నామంలో చేయడానికి ఉత్సాహవంతంగా ఉన్నాం కానీ మన జ్ఞానము కావాలి మనం ఏం చేస్తున్నామో మనకు క్లారిటీ రావాలి చాలామంది అంటూ ఉంటారు నేను ఏం చేస్తున్నాను నాకు క్లారిటీ రావట్లేదండి ఈ యొక్క నామం చదవండి ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే అమ్మవారు అలా వెలిగిపోతున్నారు అనేటువంటి భావన మీలో కలిగింది అంటే మీరేం చేయాలో ముందు మీకు క్లారిటీ వస్తుంది నీరసంగా ఉన్నటువంటి వారు నీరసం నుంచి బయటకు వచ్చేసారు ముందు నామం ద్వారా ఇప్పుడేమవుతుంది ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలో తెలుస్తుంది జడత్వం పోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలిస్తేనే కదా మనం ఆ జడత్వం పోయిన తర్వాత ఏం చేయాలో తెలిస్తే మనం చేయగలుగుతాం అలాగే చతుర్బాహు సమన్విత అంటే అమ్మవారి యొక్క బాహువుల్ని తలుచుకోవడం ద్వారా అలాగే చతుర్బాహువులు అంటే ఇక్కడ కేవలం నాలుగు చేతువులను కూడా కాదు ఇక్కడ నాలుగు చేతులనే కాకుండా స్క్వేర్ అనమాట చతుర్బాహు అంటే స్క్వేర్ అనేటువంటి భావంతో కూడా తీసుకోవచ్చు మనం శ్రీచక్రం ఎలా ఉంటుందండి స్క్వేర్గా ఉంటుంది ఇలా అలాగా ఏంటంటే మనకి అమ్మవారి యొక్క బాహుల్ని ఎప్పుడైతే తలుచుకుంటామో మనం ఏదైనా సరే ఒక పని చేయాలంటే మనం దేని చూపిస్తూ ఉంటాం నేను చేయగలను అని చెప్పి ఒక విల్ ఒక చేతిని అలా చూపిస్తూ ఉంటాం అమ్మవారి యొక్క చేతుల్ని మనం తలుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఏదైనా చేయడానికి ధైర్యం చేయగలుగుతుంటాము ముందు కదులుతుంటాము అంటే ఇక్కడ ఏమైంది మనకు టోటల్గా కనుక మనం తీసుకున్నట్లయితే మనకే పని అంటే ఉద్యోగం లేదు ఏం లేదు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఉద్యోగం వచ్చింది అలా కాకుండా ఆ ఉద్యోగం చేయడానికి చాలామంది ఏంటి బద్ధకించడము అలా ఉన్నారు తర్వాత నామం ద్వారా మనకి అటువంటి విషయాలు వస్తున్నాయి ఇక మూడవది ఏంటి మనం చెప్పుకునేటువంటిది ఇప్పుడు సూర్యుడు అంటే మనం ఇక్కడ ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అనేటువంటి నామంతో ఈ యొక్క విషయాలను మనం జయించగలము అంటే చూడండి చాలామందికి ధనం ఉంటుంది పరికరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏమి చేయాలి అనేటువంటిది ఒక క్లారిటీ రాదు ఇక తర్వాత శ్లోకంగా మనం తీసుకున్నట్లయితే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రాగస్వరూప పాషాఢ్య అంటే రాగము పాషం అనేటువంటిది రాగం అనేటువంటి పాషాన్ని పట్టుకొని అమ్మవారు క్రోధం అనేటువంటి అంకుశం అంకుశం ఏదైతే ఉంటుందో అది క్రోధం అనేటువంటి అంకుశము ఓకే మనకేముంటాయండి రాగము క్రోధము మనకేదైనా ఇష్టం అనుకోండి దాని మీద మనకి రాగం పెరుగుతూ ఉంటుంది మనకి ఇష్టం లేదనుకోండి దాని మీద క్రోధం కోపం పెరుగుతూ ఉంటుంది కదా అలాగే రాగస్వరూప పాషాఢ్య కారాంకుశోజ్వల ఇక్కడ ఈ యొక్క నామాన్ని గనక ఎవరైనా సరే జపం చేసుకుంటున్నట్లయితే ఎలాగా దీనికి ముందు ఓము లాస్ట్లో నమః మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మూడు నామాలు కూడా మూడు శ్లోకాలు ఏవైతున్నాయో అవి కూడా ముందును ఓము లాస్ట్లో నమః కలుపుకొని గనక చదువుకున్నట్లయితే ఏమవుతుంది అంటే మనం చూడండి ఒక్కొక్కసారి తెలియని ఒక రాగంలో పడిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి అనవసరమైనటువంటి క్రోధాలను పెంచుకుంటూ ఉంటాము మనకిష్టమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నా సరే దాన్ని భరిస్తూ ఉంటాం రాగంతో మనకిష్టం లేని పని ఎవరు చేస్తున్నా సరే మనం దాని మీద కోపం తెచ్చుకోవడం కానీ వాళ్ళ మీద మనం గొడవపడ్డం కానీ చేస్తూ ఉంటాం కానీ మన మనసుకు తెలుస్తూ ఉంటుంది అనవసరంగా పిల్లల్ని మనం గారభం చేస్తున్నామేమో లేనట్లయితే అనవసరంగా మనము మన తప్పున్నా లేనట్లయితే అవతల వాళ్ళు తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి క్రోధంతో మనం కొన్ని కొన్ని కర్మలు చేస్తున్నామేమో అనేటువంటిది కానీ మనం ఎప్పుడైతే ఈ రాగము క్రోధము ఇవేవైతే ఉన్నాయో అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశము మనకి ఇక్కడ ఏముంది రాగస్వరూప పాషాఢ్య పాశము మరియు క్రోధాకారాంకుశోజ్వల అంకుశము అంటే అమ్మవారి చేతుల్లో ఉన్నవవి ఇవి నావి కాదు అమ్మవారి స్వరూపము అనేటువంటి ఒక అమ్మవారే ఆఖరికి మనం అంటే మనం చేస్తున్న ప్రతిదీ అమ్మవారి యొక్క చైతన్యము అమ్మవారు లేనటువంటి ప్రదేశం అంటూ ఏదీ లేదు అనేటువంటి మనం ఒక క్లారిటీని కనుక పెంచుకుంటూ ఉన్నాం అనుకోండి ఏమవుతుంది ఈ యొక్క నామం చేయడం ద్వారా అనవసరమైనటువంటి రాగాలకి అనవసరమైనటువంటి క్రోధాలకి మనం వశులం అవ్వకుండా ఉంటాము చూడండి మనకి మైండ్ మేనేజ్మెంట్ అలాగే ఎలా నడుచుకోవాలి బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు అందులో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అనవసరమైనటువంటి రాగాలకు మనము బద్దులను అవ్వకుండా ఉండడం అనవసరమైనటువంటి క్రోధాలు తెచ్చుకోకపోవడము చాలా విషయాలు వేటి వల్ల ఇబ్బందులు వస్తుంటాయంటే మనకి క్షణికావేశము అనవసరంగా కోపం తెచ్చుకోవడము ఇవన్నీ ఎలా వస్తాయి అనవసరమైన రాగాల ద్వారా లేనట్లయితే క్రోధము ద్వారా మనం కనుక ఒకవేళ అమ్మవారి యొక్క నామాలను జపిస్తూ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశము అదేవిధంగా ఈ పాషాఢ్య అంటే మనకి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశజ్వల అంటే పాశము మరియు అంకుశము చేతిలో ఉన్నటువంటివి అమ్మవారివే మనవి కాదు అని చెప్పి మనం ఎప్పుడైతే అలా తలుచుకుంటూ ఉంటామో తత్సంబంధమైనటువంటి వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇక మనము ఇక్కడ ఉన్నటువంటి నామాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చేయాలండి వీటిని దీనికి ఏదైనా నియమ నిబంధనలు ఉన్నాయా అని బాగా అర్థం చేసుకోండి వీటిని పొద్దున్నే లెగిసి పొద్దున్న కానీ ఉదయం పూట కానీ చేయొచ్చు అంటే ఉదయాన్నే లేచి చక్కగా కొంతమందికి ఇంట్లో పనులుంటూ ఉంటాయి పనులైపోయిన తర్వాత చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు మీకు గనక ఇంట్లో ఉదయాన్నే పనులు కనుకున్నట్లయితే ఇంకాస్త ఉదయాన్నే చేయడానికి చూడండి అలా కాదు ఉదయాన్నే లెగ్గానే మాకు పనులు ఉంటాయండి కుదరదు అనుకుంటే ఇంట్లో పనులు ముగించు కూడా చేయవచ్చు ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనటువంటిది ఎప్పుడూ కూడా స్పష్టంగా అక్షర దోషం లేకుండా చదవాలి ఎందుకు అంటే ఇక్కడ ఏమాత్రం మనకి అక్షర దోషం ఉంది అంటే ఏమవుతుంది దాని యొక్క అర్థము మారిపోతూ ఉంటుంది ఎవరైనా గురువుల దగ్గర నేర్చుకోవడం కానీ లేనట్లయితే వాళ్ళ రేపు మనకు టెక్నికల్గా యూట్యూబ్ ఛానల్స్లో కూడా క్లియర్గా ఇస్తున్నారు ఒకటికి పది సార్లు ఒకటికి ఇరవై సార్లు మీరు కనుక చదువుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క అక్షరాల్లో మీకు తెలియకుండా ఏదైనా దోషాలు పలుకుతున్నటువంటి వాటిని మీరు సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఉదయాన్నే లెగిసి చక్కగా స్నానపానాలు మీరు చేసేటువంటి నిత్య పూజ కంప్లీట్ అయిపోయి చేసుకోండి ఇది అంతేగాని నిత్య పూజకు ముందు చేస్తూ ఉంటారు చాలామంది తెలియక అలా కాకుండా మీరు చేసేటువంటి నిత్య దీపారాధన కొంతమంది గాయత్రి ఉంటే గాయత్రి జపము ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఒక సంకల్పం మనం ఇప్పటిదాకా మనం ఒక నాలుగు చెప్పుకున్నాం మొదటి దాంట్లో ఉద్యోగ సంబంధించిన సమస్య ఉంది చాలామంది ఇంకోటి ఏం అడుగుతూ ఉంటారంటే ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు పొరపాటును కూడా ఎన్నిసార్లు అని పెట్టుకోకండి ఎందుకంటే మీరు గనక సంఖ్యను కనుక పెట్టుకున్నారనుకోండి ఏమవుతుంది అంటే అది సంఖ్య మీదే వెళ్తూ ఉంటుంది మీ ఆలోచన అంతా అంటే ఒకసారి చేశాము రెండోసారి చేశాము మూడోసారి చేశామని మీరు ఎప్పుడైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పి సంఖ్య మీద కనుక మీ ఆలోచన ఉందనుకోండి ఏమవుతుంటుంది అప్పుడు మీ ఆలోచనంతా సంఖ్య మీద ఉంటుంది కానీ మీరు చేసేటువంటి నామము పైన ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు చేసే నామం పైన ఆ నామానుకున్నటువంటి అర్థము పైన దాని యొక్క భావము పైన మీకు ఆలోచన కేంద్రీకృతమై ఉండాలి అంతేగాని ఒకటి చేసిన రెండు మూడు అంటే ఏమవుతుంది మీరు చేసినటువంటి జపము ఏదైతే ఉంటుందో నామం ఏదైతే చేస్తూ ఉంటారో భావనతోని దాని యొక్క ఫలితం మీరు పొందలేరు కాబట్టి ఏం చేస్తారంటే చక్కగా ఒక అరగంట కూర్చోగలను నాకు అరగంట ఎటువంటి పనులు లేవు లేదు నేను టైం తీసుకొని కూర్చోండి లేదా ఒక గంట సేపు కూర్చుంటాను చక్కగా కూర్చోండి ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఏ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనే చేస్తూ ఉండండి కంటిన్యూస్గా ఉద్యోగ సమస్యలు తీరిపోతాయి అలాగా అది ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లలితా సహస్రనామాల్లో ఈ రకంగా కూడా చేయొచ్చు ఒక నామం చదివి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివిన తర్వాత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత మళ్ళా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమ దాని తర్వాత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితం మరలా ఓం శ్రీమాత అలాగా ఏంటంటే ఒక లైన్ విడిచి ఒక లైన్ కూడా చేయవచ్చు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు ఉదయం పూటైనా చేయొచ్చు సాయంత్ర సమయంలో కూడా మీరు చక్కగా స్నానపానాలు ముగించుకొని మరలా సాయంత్రం పూట స్నానం చేసి కొత్త వస్త్రాలే కట్టుకోవాలని రూల్ ఏం లేదు ఉతికిన వస్త్రములు చక్కగా ధరించి భక్తితో మీరు కొంచెంసేపు పది నిమిషాలైనా చేయండి మీరు గుర్తుపెట్టుకోండి గంటలు గంటలు కూర్చున్నా సరే దీనికి ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోండి పది నిమిషాలు చేసినా పదిహేను నిమిషాలు చేసినా ఇరవై నిమిషాలు చేసినా కూడా భావనతో అమ్మవారి గురించి తెలుసుకోవడం ప్రారంభించండి ఎందుకంటే ఎప్పుడు కూడా నామము జపము చేయడం కంటే కూడా అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారంటే ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం అనమాట అంటే మనం అనుకుంటున్నటువంటి మనది క్రోధము కానీ రాగము కానీ మనవి కాదు అమ్మవారే ప్రతిదీ అమ్మవారి సంబంధంగా ఉంటుంది ఈ సృష్టి మొత్తం ఒకటి అనేటువంటి ఒక భావన సృష్టిని పాలిస్తుంది మొత్తం అమ్మవారి యొక్క శక్తి అనేటువంటి ఒక భావన మీకు ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో మీరు చేసేటువంటి జపము ఫలితము ధ్యానము ఫలితము చక్కగా రావడం జరుగుతుంది మీ యొక్క పాప కర్మలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ